ఆగదు, అస్తమానం ఇంజిన్ ఆగకూడదు కదా, ట్రాఫిక్ ఉంది, ఇంజిన్ ఆగేటప్పటికి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం ఇవన్నీ చాలా టైం పట్టిద్ది. అందుకని ఇంజిన్ ఆగనివ్వకుండా చూసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు కీ స్టార్ట్ చేయండి, అది కొట్టుది లేండి, పట్టుకోడు బస్. చూసారా, ఇప్పుడు క్లస్టర్ ఫస్ట్ తీసుకోండి, అది ఫస్ట్ గేర్, అది తర్వాత సెకండ్ గేర్. ఈ రెండు గేర్లే వేసుకొని మీరు ఇండివిజువల్గా తిరగాల. ఇప్పుడు గ్రౌండ్లో ఒక్కలే తిరగాల, రిలీజ్ చేయండి స్లోగా, ఇందాక ఇచ్చినట్టు తీసుకోండి స్లోగా. లేట్ అయినా బాధలేదు, అట్లా తీసుకోవాలా, ఎంత లేట్ అయినా బాధలేదు. ఓకే, ఇప్పుడు ప్లస్ సెకండ్ వేసేయండి, అట్లా స్టడీ ఉంచుకొని అంతే వదిలేసేయండి చాలు. అలా లెఫ్ట్కి ప్రెస్ చేసి వేయాలి సెకండ్ గేరు. లెఫ్ట్కి ప్రెస్ చేసి వేయకపోతే ఫోర్త్ పడిపోద్ది. ఈ కంగారు లేకుండా ఈ రెండు ఇక్కడ వేసుకోవాలి మీరు, మీకు మీరు వేసుకోవాలి. ఇట్లా స్టడీగా వెళ్ళాలి మీకు మీరు, ఒక టర్నింగ్ నైస్గా తిరగాలి మీకు మీరే. అప్పుడు బయటికి తీసుకెళ్ళాక క్లచ్ బ్రేక్, అది లైట్ బ్రేక్ వచ్చేసి ఆఫ్ క్లచ్కు బ్రేక్ వచ్చేసి అట్లా బ్రేక్ వచ్చేయాలి కాదు, ఏమన్నాయి అట్లా వచ్చేయాలా, అలా డొల్లాలి బండి, అది రావాలి. ఎక్సలేటర్ మీద ఉండకూడదు, ఎక్సలేటర్ ఇస్తే ఎంత ఇస్తామో తెలియదు కదా. వెరీ గుడ్, వదిలేండి స్టీరింగ్, అట్లా పట్టుకోండి, పట్టుకొని చాలు అట్లా స్టిఫ్గా పట్టుకొని మళ్ళీ క్లచ్ బ్రేక్, మళ్ళీ క్లచ్ గేర్ కాదు, నేను చెప్పింది ఉన్నాండి క్లచ్ బ్రేకే, అది అట్లా గేర్ వేరు క్లచ్ బ్రేక్ వేరు, అట్లాగా అట్లా తీసుకోండి. టర్నింగ్ టర్నింగ్ తిన్ను అట్లా తీసుకున్నాం, వదిలేండి అట్లా, అది పట్టుకోండి, పట్టుకున్నావా, ఇప్పుడు వెళ్ళండి స్టడీ అయ్యాక, స్టీరింగ్ స్టడీ అయ్యాక అప్పుడు మీ మాట ఉంటుంది బండి. అది స్టీరింగ్ స్టడీ అవ్వకుండా ఎక్సలేటర్ మీద వెళ్ళిపోతే వమ్ము పక్కకి వెళ్ళిపోతుంది కంగారు, ఇంకా దొక్కేస్తారు. ఇలా కటింగ్లో ఉందాం అది వెళ్ళిపోద్ది మీకు కంగారులో, అది స్లో క్లచ్ బ్రేక్, అది అట్లా వచ్చి అప్పుడు రైడ్ తీసుకోవాలా, తీసుకోవాలి యూ టర్న్, తీయాలి స్ప్రింగ్ బాల్ లాగా తీయాలా చాలు చాలు. కొద్ది కొద్దిగా దిగిపోకుండా, దిగిపోకుండా పై నుంచి కట్ చేసుకోవాలి, ఆ చివరి కాదు, ఎక్కడనే ఈ చివరి ఉన్నాం మనం, ఈ పై నుంచి యూ టర్న్ తీసుకోవాలి. ఆ కార్నర్లో వైట్ గీతకి ఇస్తాడు చూసారా, ఆ గీతకి ఇవ్వతలే కటింగ్ అవ్వాలి బండి మీకు, అట్లాగా అట్లాగా అట్లాగా. మళ్ళీ క్లచ్ బ్రేక్, అది ఆఫ్ క్లచ్ లోపలికి, అది అట్లుంచి లైట్ బ్రేక్స్ టచ్ చేసుకోవచ్చు కావాలంటే అక్కడ మూమెంట్ని బట్టి, అది వదిలేసేయండి, అది అప్పుడు స్టడీ ఫేస్, బండి ఫేస్ స్టడీ అయ్యాక ఇప్పుడు రిలీజ్ అవ్వండి, అట్లాగా అట్లాగా అట్లాగా. కొద్దో గొప్ప తేడా ఉంటే సరి చేసుకోవచ్చు ముందే, అందుకని నిదానంగా. అది ఇప్పుడు అక్కడ నైస్గా మీకు తీయాలి కటింగ్, స్లో బ్రేక్, అది స్లో బ్రేక్, స్లో బ్రేక్ తీసుకోండి. 99% మనమే ఆగాలి, వాళ్ళు ఆగరు, అర్రైందనే అది వదిలేసేయండి అట్లా అట్లా. ఇటు వచ్చేసి వెళ్ళిపోండి అలా స్టడీగా ఈ సైడ్ సగానికి, స్లో బ్రేక్, స్లో బ్రేక్, అది కాలు బ్రేక్ రావాలి అట్లా. అది ఇప్పుడు స్లో కట్ చేసుకోండి, కట్ చేసుకోండి, కట్ చేయండి, కట్ చేయండి క్విక్గా, కట్ చేయండి, అది అట్లాగా. చూసారా కింద మూమెంట్ అలా ఉంటే మీరు చెప్పడానికి చాలు చాలు, వదిలేసేయండి, అది అది చూడండి ఎంత చివరి తిరిగేమో, అట్లా తిరగాలి మనం. ఓకే, మూ ఇప్పుడు పేపర్ మనం, అది అట్లా కూల్గా టెన్షన్ పడకుండా కూల్గా చాలు. టర్నింగ్ టర్నింగ్కి చివరికి వచ్చి నైస్గా కటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు.